నమస్కార్ జీ. నమస్తే అండి. శ్రీ కుమారిని ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి ఈరోజు నేను గులివింద ఫిష్ కర్రీ చేస్తున్నానండి. అది సముద్రపు ఫిష్. ఫిష్ కా నామే గులివింద ఫిష్ కేతా హై. నేను ఒక వెరైటీగా చేస్తాను. అది ఎలాగంటే టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపేసి పెడతానండి. దీంట్లోని నేను టమాటాలని ఫస్ట్ బాయిల్ చేసేస్తాను. బాయిల్ అంటే నూనె వేసి నూనెలో వేయించేసి అది ఒక పక్కన పెట్టుకునండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసేసి అది కూడా నేను మిక్సీ వేసేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను పెడతాను. అది ఎలాగో చూడండి. ఇది ప్యాజ్ అండి. వీటిని నేను వేయించేసి మిక్సీ వేసి అప్పుడు నేను కూర చేస్తాను. ఏ ప్యాజ్కు ఫ్రై కరికి మిక్సీ కరికి మేము సబ్జీ బనాతే देख लीजिए किस तरह मैं बनाती हूँ. इसमें जीरा अदरक लहसुन कच्चा डाल देती हूँ मिक्सी में. ये देख लीजिए, ये है प्याज जीरा अदरक लहसुन. वो टमाटर है मैं तेल में उसको फ्राई करके रख देती हूँ. फ्राई मतलब इसमें तेल डाल के अच्छा से उसको बॉईल कर देती हूँ. नून वैसे मग्गबेटेस्ते टमाटर अला उंटाई. నేను ఎక్కువ టమాటాలు ఉన్నప్పుడు నేను అలా నూనె వేసి మగ్గబెట్టేసి ఉంచుకుని వాటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు వాడుకుంటుంటాను. బాగా ఎక్కువైతే రెండు బాక్సుల్లో పెట్టుకుని ఒకటి ఫ్రిడ్జర్లో పెట్టుకుంటాను, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ విధంగా నేను టమాటాని తయారు చేసి పెట్టుకుంటాను. కేవలం నూనెలో వేసేసి మగ్గబెట్టేసి బాగా బాయిల్ చేసేసి ఉంచుకోవడమేనండి. నీళ్లు వేయకుండా టమాటాని నూనె వేసి మగ్గబెట్టుకుని అలా వేరుగా చేసి ఉంచుకుంటానండి. ఇప్పుడు నేను ఈ ఫిష్లోని ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానో చూడండి. ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర కలిపి మిక్సీ వేసిన పేస్ట్ అండి ఇది. ప్యాజ్, జీరా, అదరక్, లసన్ మిక్సీ కరికి ఇస్మే డాల్గండి. ఓ ప్యాజ్ బి మేము అచ్చాసే భూమికి తబ్ మేము ఫ్రైకి ఇస్మే మిక్సీ కరికి ఇస్మే డాల్గండి. రెడ్ చిల్లీ పౌడర్ అండి. మన టేస్ట్ని బట్టి మనకి ఎక్కువ మిర్చిగా కావాలనుకుంటే ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, మన టేస్ట్ని పెట్టండి. నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కాబట్టి నేను కారము ఒక 3 స్పూన్ల దాకా వేసానండి. ఇది పసుపు, హల్దీ డాల్రం, రెడ్ చిల్లీ పౌడర్ డాలా, అవి నమ్మక డాల్రం. ఇవన్నీ వేసేసుకునండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని టమాటాని తయారు చేసి ఉంచుకున్నాను కదండి, ఆ టమాటా జ్యూస్ని ఒక 4-5 స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది నూనెలో మగ్గినటువంటి టమాటా అండి. అస్సలు నీళ్ళు వేయలేదు, బిల్కుల్ పానీ నైడాలా, ఖాళీ తేల్ మే ఉసుకో మేమే అచ్చసే ఉబాలకి అలగ రక్తీ. జాదా టమాటర్ కొనేసి మే ఇస్ తర బనాకి రక్తి ఫ్రిడ్జ్ మే రక్కి జబ్ చయ్యే తబ్ ఇస్తమాల్ కరితీ. ఔర్ జాదా కొనేసి ఏక్ బాక్స్ ఫ్రిజర్ మే రక్తి. అవి దేఖ్ లీజియే, ఇస్మే తేల్ డాల్ రే. ये सब अच्छा से मिलाना है. वो हाथ से फिश है ना, कहीं कुछ कहीं फिश टूटना नहीं चाहिए. अच्छा से हाथ रख के मिला के पानी डाल के अभी इसमें थोड़ा सा लौंग, धनिया पाउडर, जीरा पाउडर डाल देती हूँ. बस इतना ही है. अभी इसको गैस में रखना है. దీంట్లో నుండి లవంగాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు మిక్సీ వేసిన దాంట్లో జీలకర్ర వేసాము. కావాలంటే ఇందులో కొంచెం ఒక పెసర అలా వేసుకోవచ్చు పైన. ఇదండి అంతే తయారైపోయిందండి. ఇది మనం గ్యాస్ మీద పెట్టుకుని ఒక మీడియంలో పెట్టుకుని ఒక 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తోటి అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. నిజంగా కూర 5 నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోతుంది. ఇదండి నూనె తక్కువ వేసుకుని వండుకోవడానికి ఇది ఒక మార్గం అండి. కావాలంటే ఎక్కువ నూనె వేసుకుని కూడా వండుకోవచ్చు. కాదంటే నాకు నూనె తక్కువ మీద తక్కువ ఉండడం నాకు మక్కువ ఆ విధంగా ఇష్టం కాబట్టి నేను తక్కువ నూనె వేసి వండుతున్నాను. ఇంతేనండి. చూడండి మరి కూర మీద ఇలా తప్పకుండా ట్రై చేస్తారని మీకు నేను చేసి చూపిస్తున్నాను అండి.
పరిశుద్ధులైన తండ్రి, పరలోక మందున్న యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. భూమిని సృష్టించి, నరుడిని సృష్టించి, సమస్త జీవరాశులను సృష్టించిన సృష్టికర్తమైన తండ్రి, మీకు వందనాలు. ఈ మరీదుగా ఈ విధంగా ఈ ఫిష్ కర్రీని మేము చేసుకోవడానికి ఇచ్చిన సహాయం కొరకు వందనాలు ప్రభువా. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, అలాగే మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ కాపుదల్లో ఉంచుకోమని ప్రార్థిస్తూ, మా ప్రార్థన మీరు అంగీకరించమని, మీ కాపుదలు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇదండి కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.